రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే సమ్మె కొనసాగింపుపై రేషన్ డీలర్లు వెనక్కి తెగ్గారు. దీంతో నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపులు తెరుచుకున్నాయి. ఇంతకు ముందు రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. కనీస గౌరవ వేతనంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్యవేదిక సమ్మె బాట పట్టింది. డీలర్లు చనిపోతే వారి కుటుంబంలోని వ్యక్తికే సదరు రేషన్ షాప్ ని కేటాయించాలని డీలర్లు డిమాండ్ చేశారు. అలాగే 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, కనీస గౌరవ వేతనంగా 30,000 ఆరోగ్య కార్డుల పంపిణీతో పాటు శాశ్వత ప్రతిపాదికన రేషన్ డీలర్ షిప్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో రేషన్ డీలర్లతో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చర్చలు జరిపారు. సమ్మె కొనసాగింపుపై రేషన్ డీలర్లు వెనక్కి తగ్గారు. దీంతో నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపులు తెరుచుకున్నాయి. ఇంతకు ముందు రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. కనీస గౌరవ వేతనంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాలు ఐక్యవేదిక సమ్మె బాట పట్టింది. అయితే ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, దాదాపు వారం రోజులుగా చేస్తున్నటువంటి రేషన్ డీలర్ల సమ్మె నిన్న సాయంత్రమే ముగిసింది. సమ్మెను అధికారికంగా రేషన్ డీలర్లంతా కూడా విరమించుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్ తో నిన్న సాయంత్రం సెక్రటరియట్ లో రేషన్ డీలర్లు భేటీ అయ్యారు. మంత్రి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని కొనసాగింపుగా సమ్మెను విరమిస్తున్నట్లు వాళ్ళంతా కూడా చెప్పారు. జీవో రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిలో దాదాపు 90% డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వం అంగీకరించింది. దానికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు కూడా 2-3 రోజుల్లోనే వస్తాయి అంటూ రేషన్ డీలర్లందరికీ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇవ్వడంతో నిన్న సాయంత్రం సమ్మెను విరమించారు. ఈ రోజు ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణీ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే కొంతమంది డీలర్లు రేషన్ కు సంబంధించినటువంటి సరుకులు డీలర్ల దగ్గరికి చేరుకోకపోవడంతో 2-3 రోజులు ఆలస్యంగానే కొన్ని షాపులు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17,000కు పైగానే రేషన్ షాపులు ఉన్నాయి. వాళ్ళందరికీ చాలా డిమాండ్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కు సంబంధించి కావచ్చు, అట్లాగే ఉద్యోగ భద్రతకు సంబంధించి కావచ్చు, వేతనం ఇవ్వాలంటూ ఇట్లా చాలా డిమాండ్లు అయితే చేశారు. ప్రభుత్వం సానుకూలంగానే కొన్నిటి అంశాల మీద స్పందించింది. ఇక రెగ్యులరైజర్ కు సంబంధించినటువంటి అంశం మీద మాత్రం ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది, చేసేటువంటి అవకాశాలు లేవు అంటూ రేషన్ డీలర్లకు చెప్పింది. మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఉదయం నుంచే నిన్న సాయంత్రమే కొంతమంది రేషన్ డీలర్లు రేషన్ పంపిణీ చేశారు. ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. ये किस्ते हैं जो भी एक